రెండు హాలత్లో ఏదో ఒక హాలత్లో ఉంటాడు. అంటే మానవుడు ఉంటే మన ముందు జీవించి ఉంటాడు, బ్రతికి ఉంటాడు, లేదంటే రెండో హాలత్ ఏమిటంటే ఆ మానవుడు చనిపోతాడు. మానవుడు రెండు పరిస్థితుల్లో ఉంటాడు. మానవుడి పరిస్థితులు రెండు పరిస్థితులు ఉన్నాయి. ఒకటి జీవించి ఉంటాడు, బ్రతికి ఉంటాడు. రెండో పరిస్థితి ఆ మానవుడు మరణించి ఉంటాడు. మరణించి ఉంటాడు. ఒకవేళ ఈ రెండు పరిస్థితుల్ని మనం చూసినట్లయితే, ఈ రెండు పరిస్థితుల్లో ఒక పరిస్థితిలో మనకి కొన్ని విద్యలతో మనకు అవసరం పడుతుంది, రెండో పరిస్థితిలో మనకు కొన్ని విద్యలతో అవసరం పడుతుంది. అంటే అన్ని విద్యల్ని ఒకవేళ మనం ఒక్కొక్క పరిస్థితిని ఇచ్చేస్తే ఒక పరిస్థితి సగం అయిపోయింది, రెండో పరిస్థితి ఇంకో సగం అయిపోయింది. ఒక పార్ట్ ఉంది, ఒక పార్ట్ లో రెండు పరిస్థితులు, ఒక పరిస్థితి సగం, ఇంకో పరిస్థితి సగం. అంటే జీవించి ఉన్న పరిస్థితి ఒక సగం, రెండో మరణించిన పరిస్థితి ఇంకో సగం. ఏ విద్యలు అయితే మనం నేర్చుకుంటున్నామో, ఏ విద్యలు అయితే మనం చదువుతున్నామో, చూస్తున్నామో, ఈ అన్ని విద్యలు ఒక పరిస్థితిలో మనందరికీ ఉపయోగపడతాయి. అది ఏ పరిస్థితి? జీవించి ఉన్న పరిస్థితి. ఇది వారసత్వపు విద్య అయితే మాత్రం మనిషి మరణించిన తర్వాత మనకు పనికి వస్తుంది. వారసత్వపు విద్య ఇది మనకు ఎప్పుడు పనికి వస్తుంది? మనిషి మరణించిన తర్వాత. అంటే మనిషి యొక్క సగం పరిస్థితి ఈ మరణం ఉంది. ఈ మరణంలో మనకు పనికి వచ్చేది ఏమిటి? ఈ వారసత్వపు విద్య. అందుకని కొంతమంది వలమాలి ఏం చెప్పారంటే, ఈ రెండు పరిస్థితుల్లో ఏదో ఒక పరిస్థితిలో మానవుడు ఉంటాడు. ఒక్కొక్క పరిస్థితిని మనం సగం సగంగా చేస్తాము. ఒక పరిస్థితి మనిషి బ్రతికి ఉన్నప్పుడు, రెండో పరిస్థితి మనిషి చావు. అన్ని విద్యలు మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఆ మనిషికి అవసరపడతాయి. అలాగే ఈ వారసత్వ విద్య రెండో సగం, అంటే మానవుడు మరణించిన తర్వాత, మరణం తర్వాత ఈ విద్య మనకు అవసరం పడుతుంది. ఎందుకు అవసరం పడుతుంది? ఎందుకంటే ఒక మానవుడు మరణించిన తర్వాత ఆ మానవుడి దగ్గర ఎంతో అంత డబ్బు ఉంటుంది, ఎంతో అంత ఆస్తులు పాస్తులు ఉంటాయి. ఆ మానవుడు చనిపోగానే ఆ మానవుడి హక్కుల నుంచి ఆ అన్ని వెళ్ళిపోతాయి. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఇవన్నీ మానవుడు సమాధిలోకి తీసుకెళ్ళడు, ఈ అన్ని ఇక్కడే వదిలి వెళ్ళిపోతాడు. అయితే ఈ అంత డబ్బు, ఈ అంత ఏదైతే ఆ మానవుడు తమ వెనకాల ఎన్ని ఆస్తులు పాస్తులు డబ్బులు వదిలి వెళ్ళాడో, ఈ డబ్బులు ఇప్పుడు ఎవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది మనకు ఈ విద్యలో తెలుస్తుంది. ఎలాగైతే మనం లాస్ట్ క్లాస్ లో దీని గురించి వివరించామో. అయితే రెండో రీజన్ ఏమిటంటే, ఎందుకు ఈ విద్యను సగం విద్య అన్నారంటే, మనిషి రెండు పరిస్థితుల్లో ఉంటాడు. ఒక పరిస్థితి ఒక సగం, రెండో పరిస్థితి రెండో సగం. ఒక సగం ఏమిటి? మానవుడు జీవించి ఉండడం. రెండో పరిస్థితి మానవుడి మరణం. అయితే ఈ వారసత్వ విద్య రెండో సగం మరణం నుంచి సంబంధించింది. మరణం తర్వాత మనకు ఈ విద్య అవసరపడుతుంది. కాబట్టి ఈ విద్యను సగం విద్య అని హజరత్ ఉమర్ గల్లాహన్ గారు హదీస్ లో తెలిపారు.